Hello viewers, welcome back to the channel. Ivalti this video, we Garbini Sthreelu, Enda Kalamlo, and Vesavi Kalamlo, Tisukosin Jagratalu, Elanti Ahara Padarthalu Tisukovali, Elanti Dustulu Maintain Cheyali, Tisukosina Jagratalu Enti, Alage Jagratalu Gani Patinchakapothe, Disadvantages Emi Untayi, Ane Visharanni Kuda, ee video lo manam clear ga telusukundam. Mari video laki velle mundu naadi oka chinna request, evaraithe mana channel ni first time chustunnaro, subscribe chesukondi, alage pakkane unde bell icon ni activate chesukunnatlayite. నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొట్టమొదటి జాగ్రత్త చూసినట్లయితే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్ డేకి 3 టు 4 లీటర్స్ వరకు కూడా హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ రూపంలో మీరు తీసుకోవాలి ఐదర్ కోకోనట్ వాటర్ కావచ్చు బటర్ మిల్క్ కావచ్చు జ్యూసెస్ రూపంలో కావచ్చు ప్లెయిన్ వాటర్ కావచ్చు అలాగే లెమన్ వాటర్ కావచ్చు ఏదైనా కూడా మీరు ఫ్లూయిడ్ అనేది మీరు కన్స్యూమ్ చేసినట్లయితే హైడ్రేటెడ్ గా ఉంటారు అలాగే తల్లి బిడ్డ కూడా హెల్తీగా ఉంటారన్నమాట ఎందుకంటే మీరు హైడ్రేటెడ్ గా లేదు అంటే తల్లి యొక్క స్కిన్ డిహైడ్రేటెడ్ అవుతుంది అలాగే బిడ్డకి సరిపడ ఉమ్మనీరు అనేది ఉండదు ఉమ్మనీరు తక్కువైపోయిందంటే బేబీకి సరిపడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదన్నమాట సో హైడ్రేషన్ అనేది మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో ఎక్కువగా మీకు ఆ వాటర్ మిలన్ లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది అలాగే కివి ఫ్రూట్ కావచ్చు మోసంబి కావచ్చు జ్యూసెస్ మస్క్ మిలన్ కావచ్చు లెమన్ కావచ్చు ఈ విధంగా సీ తో కూడిన ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా వాటర్ కంటెంట్ ఉంటాయి వీటిని ఎక్కువగా మీరు ఫ్రూట్స్ ని పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు కాన్స్టిపేషన్ సమస్య నుంచి కూడా రిలీవ్ అవుతుందన్నమాట అలాగే వీటిలో ఉండే గుడ్ న్యూట్రిటివ్ వాల్యూస్ స్కిన్ టెక్చర్ కూడా చాలా మంచిది స్కిన్ యొక్క మెరుగుతనానికి చాలా మంచిదన్నమాట సో వాటర్ కంటెంట్ తో పాటు పీచు పదార్థాలు ఉండే ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకున్నట్లయితే బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే వెజిటబుల్స్ లో ఎక్కువగా మీకు సొరకాయ బీరకాయ అలాగే పొట్లకాయలో కావచ్చు ఇట్లా ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే గుమ్మడికాయలో కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది రిచ్ ఇన్ విటమిన్ ఈఏ డి ఇలాంటివి ఎన్నో చక్కని విటమిన్స్ అనేవి ఈ ఫ్రూట్లో అంటే ఈ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఈ నేను చెప్పిన వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకుంటూ అలాగే ఆకుకూరలో కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది దీంతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మదర్కి అంటే డిహైడ్రేషన్ సమస్య కావచ్చు కాన్స్టిపేషన్ సమస్య కావచ్చు ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వల్ల ఈ సమస్య అనేది కంప్లీట్గా మీరు తగ్గించవచ్చు అన్నమాట సో ఈ విధంగా మీరు డైలీ బేసిస్లో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేటట్లు చూడండి అలాగే మీరు వేసుకునే క్లాత్స్ కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అంటే మీరు ఎక్కువగా ఎండకి వెళ్ళాల్సి వస్తే మ్యాక్సిమం మీరు సన్లైట్ డైరెక్ట్గా పడే అవకాశం లేకుండా ఉండేటట్లు చూసుకోండి అంటే లైక్ అంబ్రెల్లాస్ యూస్ చేయటం అలాగే సన్స్క్రీన్ లోషన్స్ని యూస్ చేసుకోవటం కాటన్ క్లాత్స్ని యూస్ చేసుకోవటం అలా కాటన్ క్లాత్స్ వల్ల ఎండ్ అనేది డైరెక్ట్గా స్కిన్కి టచ్ అవ్వకుండా ఉంటుంది ఇన్కేస్ స్వెట్టింగ్ వచ్చినా కూడా మీకు ఇరిటేషన్ లేకుండా ఉంటుందన్నమాట అలాగని సిల్క్ గుడ్డలు వేసుకోవటం అవి చెమటకి కూడా ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని చాలా ఇరిటేటెడ్గా ఉంటుందన్నమాట బాడీకి కూడా సో అందుకని మీరు చూస్ చేసుకునే దుస్తులు కూడా కాటన్ దుస్తులు అయి ఉండాలి అలాగే ఎప్పుడు అంబ్రెలాని క్యారీ చేస్తూ ఉండండి ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండేదానికి ట్రై చేయండి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎక్సర్సైజెస్ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువగా మీరు హెవీ ఎక్సర్సైజెస్ని అవాయిడ్ చేసుకొని ఇంట్లోనే తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ వాక్ చేసుకోవటం అలాగే ఎవరికైతే కాళ్ళ వాపులు అనిపిస్తూ ఉంటుందో ఎక్కువగా వాటర్ రిటెన్షన్ అనేది కాళ్ళలో ఉంటుందన్నమాట చాలామంది స్వెల్లింగ్ రావటం లాంటివి ఉంటాయి సో పడుకున్నప్పుడు కొంచెం పిల్లోస్ని ఇన్ బిట్వీన్ లెగ్స్ మధ్యలో పిల్లోస్ని పెట్టుకొని కొంచెం ఎలివేట్ చేసుకొని పడుకున్నట్లయితే ఎడిమ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ఫ్రీక్వెంట్గా మీరు యూరిన్కి అనేది పాస్ చేస్తూ ఉండాలి అంటే ఎక్కువ మీరు ఎంతైతే హైడ్రేటెడ్గా ఉంటారో యూరిన్ కూడా ఎక్స్క్రీట్ అంటే త్రూ టాక్సిన్స్ ద్వారా అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా ఎక్స్క్రీట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇందులో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ వీడియోలో వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి బయటికి వెళ్ళాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి దుస్తులను ధరించాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి
మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.